లేటెస్ట్ మూవీ ఉల్లాలా ఉల్లాలా సినిమా డైరెక్టర్ సత్యప్రకాష్ గారి అబ్బాయి నటరాజ్ అందులో హీరోగా యాక్ట్ చేశారు. ఈరోజు నటరాజ్ మన టీఎఫ్పీసీ స్టూడియోకి వచ్చారు. ఆయన అడిగి ఆ సినిమా విశేషాలు తెలుసుకుందాం. ఈ ప్రాజెక్ట్ ఉల్లాలా ప్రాజెక్ట్ ఎట్లా మెటీరియల్ అయింది మీకు? బేసిక్లీ ఉలాలా ఉలాలా అని ఒక సినిమా ఫస్ట్ కథతో స్టార్ట్ అయ్యి మొత్తం దాని తర్వాత దానికి ప్యాడింగ్ జరగడం కానీ, ఆర్టిస్టులు పిలిపించుకోవడం కానీ, లొకేషన్స్ వెతకడం కానీ ఇవన్నీ ఫస్ట్ జరిగేది. దాన్ని ఒరిజినేట్ అయ్యే బర్త్ ప్లేస్ ఏమో ఒక కథలో ఉంటే బోల్డ్ కథలు విని, బోల్డ్ కథలు మోడ్యులేట్ చేసుకుని మా నాన్నగారు సత్యప్రకాష్ గారిని నచ్చింది మీకు చాలా బాగా. మామూలుగా కాదు అంటే ఒక వింటుంటూనే సీట్ ఎడ్జ్లో ఇలా కూర్చొని నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అలాంటిది అనమాట. సో ఎండింగ్ ఒక క్లారిటీ వచ్చరికి అబ్బా ఇలా ఉంటుందా, యు ఫెల్ థ్రిల్డ్? yes, అంటే మనం కూర్చొని ఫుల్ మీల్స్ తిన్నాక ఒక హ్యాపీనెస్ ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంటే ఫుల్ మీల్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ అయ్యి లంచ్ లో ఫుల్ మీల్స్ చేసేసాలి అని ఉంటుంది కదా. గుడ్ గుడ్, వెరీ గుడ్, అదో సాటిస్ఫాక్షన్. ఇది టీజర్ రెస్పాన్స్, ట్రైలర్ రెస్పాన్స్ ఎలా ఉందండి సినిమాకి? టీజర్ రెస్పాన్స్ చాలా బాగుంది సార్. ఇప్పటికి ఆల్మోస్ట్ ఒక 90,000 to 1,000,000 రీచ్ అయిపోతుంది టీజర్, అండ్ రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 1 week దగ్గర అవుతుంది, 1 week to 2 weeks అవుతుంది. అండ్ దాంతోపాటు 2 songs రిలీజ్ అయ్యి, ఈవేళ సంధ్యరాగం ఒకటి అండ్ రామ్ రామ్ జపనా అని. రామ్ రామ్ జపనా అనేది మన మంగ్లీ గారు, రోల్ రైడర్ గారు పాడిన ఉంది. అండ్ ఈవేళ సంధ్యరాగంకి మన శేఖర్ మాస్టరే ఫుల్ గుడ్ రెస్పాన్స్, చాలా బాగుంది ఆ సినిమా. అండ్ రెండిటికి మ్యూజిక్ కొత్త అతను అనమాట, జాయ్ అనేసి. అసలు మామూలుగా వేయలేదు సార్, గ్రేట్ గ్రేట్ అంటే వేరే రకమైన గ్రేట్, వచ్చే న్యూ కమర్ లాగే అనిపించాడు దానికి. సినిమాకు ఉన్న ఆర్ఆర్ కానీ సినిమాకు ఉన్న పబ్లిక్ బాగా రిసీవ్ చేసుకుంది. ఎస్, పబ్లిక్ చాలా బాగా రిసీవ్ చేసుకుంది. అసలు నేను పబ్లిక్ టేబుల్కి చేయి పెట్టి చెయ్యి ఎత్తి పెద్ద 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 నమస్కారం మీకు ఆ సాంగ్ అంత బాగా అక్సెప్ట్ చేసినందుకు. అండ్ అదే ఎలాంటి రోల్ కోసమే మీరు వెయిట్ చేశారా స్టార్టింగ్ లో? స్టార్టింగ్ లో డెబ్యూ దీనికి కావాల్సింది. నేను ఒక క్యారెక్టర్ ఎలా ఉండాలంటే ఉన్న నవరసాలన్నీ పండించేనట్టు ఒక అంటే నా యాక్టింగ్ స్కిల్ చూపించుకోవడానికి కంప్లీట్లీ సాటిస్ఫైడ్ విత్ ది రోల్. ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఒక ఇందులో ఏమో హీరోయిన్ ఒక బంతులా ఆడుకుంటారు సార్, నిజంగా చెప్పాలంటే ఫుట్బాల్ ని అటు ఈ తీసుకుంటారు కదా మామూలుగా అలాగా. అందరూ హీరోయిన్ ఇద్దరు ఆడుకుంటారు, సినిమాలో ఉన్న వాళ్ళు ఆడుకుంటారు, మా డైరెక్టర్ కూడా ఆడుతారు అందరూ. ఎస్, అలా జరిగింది అనమాట సినిమా. మీరు అసలు యాక్టింగ్ లో రావాలని ఎలా అనుకున్నారు? తర్వాత వాట్ మేడ్ యు టు టర్న్ టు యాక్టింగ్? యాక్టింగ్ లో రావాలనేది నాకు బికాజ్ ఇట్స్ ఎ డిఫరెంట్ మూవీ ఫర్ యూ. ఎస్ ఎస్, ఎందుకంటే 15 years వరకు నేను ఫస్ట్ 14 years వరకు నాకు మా నాన్న ఒక యాక్టర్ అనే ఒక ఇంట్లో అవ్వలు చెప్పి పెంపలేదు అనమాట. నాన్న ఒక బిజినెస్ ఉంది అలాంటిది చెప్పే పెరిగాను బేసిక్లీ. సో 14 అయ్యాక మా ఫ్రెండ్స్ అందరూ భయపడేవారు ఇంటికి రావడానికి, అరే ఎందుకు రా మీరు రావట్లేదు, రే మీ నాన్న సినిమాలు చూసేవారా, కత్తి పెద్ద పొడుస్తారా, రే నేను రాలేరా, బాగా ఉంటారు, ఏ సినిమా ఏంటి నువ్వేం మాట్లాడదు. అప్పుడు నాకు రివీల్ అయింది అనమాట, మా నాన్న కూడా సినిమాలో చేస్తున్నారు ఇది అనేసి. తర్వాత చూస్తే ఒక్కొక్క విషయం ఓపెన్ అయ్యి చూస్తే ఇంత పెద్ద ప్రపంచం ఉందా సినిమాలోనే అప్పుడు అర్థమైంది. ఒక ప్రపంచం కాకుండా మనం చూసేది కాకుండా ఇంకోటి లోపల అంటే అక్కడ ఎగరచ్చు కొట్టచ్చు. మామూలుగా డెఫినెట్లీ 100% నాన్నగారి ఇన్ఫ్లుయెన్స్. అలా అంటారు కదా చారిటీ లైక్ కాన్ఫిడెన్స్ స్టార్ట్స్ అట్ హోమ్ అనేసి, అలాగే ఈ పురుగు కూడా ఇంట్లోంచే ఖర్చింది అనమాట. కొంతమంది అనుకోవచ్చు సత్యప్రకాష్ గారు అబ్బాయి అని చాలా ఈజీగా ఎంటర్ అయిపోయాడని చెప్పి అనుకుంటున్నారు. ఎంతగా ఎంటర్ అయ్యడానికి ఒక స్టెప్ డెఫినెట్లీ సార్, అదేంటంటే ఒక యాస్ యాక్టర్ కొడుకులుగా కానీ ఇండస్ట్రీలో రిలేటెడ్గా ఉండడం కానీ మాకు ఒక స్టెప్ ఉంటుంది. కానీ ఆ స్టెప్ దొరకడంతో మాకు రెస్పాన్సిబిలిటీస్ కూడా అన్ని ఉంటాయి సార్. ఎందుకంటే అవలైతే మాకు ఆ స్టెప్ ఇస్తారు, వాళ్ళందరూ పెద్ద పెద్ద స్టార్సే ఉంటారు ఇండస్ట్రీలో, లేకపోతే అలాంటి వాళ్ళకి ఎంట్రీ ఉట్టినే ఇచ్చారు. అండ్ ఎంట్రీ ఇచ్చే ముందు కూడా డైరెక్టర్ వాళ్ళందరూ కూర్చొని మమ్మల్ని ఆడిషన్ చేస్తారు. ఆడిషన్ చేసి చూస్తారు అనమాట ఈ రోల్కి ఈ క్యారెక్టర్ వీడు కరెక్ట్గా చేయగలడా, వీళ్ళలోంచి మనకున్న యాక్టింగ్ మనం తెప్పించుకోగలమా, ఇన్ని ఉంటాయి అనమాట. అంటే ముందు ఏమైనా ట్రైనింగ్ అయితే తీసుకున్నారా మీరు? లేదు సార్, నేను థియేటర్ బికాస్ ఆఫ్ ఫాదర్ థియేటర్ ప్రోడక్ట్ సార్. 15 నుంచి నేను థియేటర్ చేసుకున్నా, యూట్యూబ్ చేసుకున్నాను. ఎస్ సార్, థియేటర్ ఫుల్గా చేసుకున్నా అక్కడ. ఒక 15 ఇప్పుడు 27 ఒక 10 years సార్, 10-12 years థియేటర్ చేస్తున్నా మొత్తం, 25-26 వరకు. ఎస్ అంటే ఫుల్ గా ఊరాలు అంటారు కదా, వాకాయ ఊరాలు అంటే ఫుల్ గా ఊరితే అంత టేస్ట్ బాగుంటుంది. ఎస్, సో మీ నాన్నగారు ఆ బ్లడ్ లోంచి ఈ టేస్ట్ కూడా అందులోకి వచ్చేసి. ఎస్, ఇంకా బాగా యాక్ట్ చేసి ఉంటారు మీరు బాగా? అది ఆడియన్స్ చెప్పాలి సార్, మీరు ఆడియన్స్ చూసి చెప్పాలి. నేను నర్వస్ ఎట్ ఆల్ అంటే కెమెరా ముందు లేదు సార్, డెఫినెట్లీ ఫస్ట్ కెమెరా ముందు వచ్చేటప్పుడు అంటే నిజంగా చెప్పాలంటే ఫస్ట్ సినిమా కెమెరా పెట్టేసరికి మానిటర్ షాట్స్ అన్ని సూపర్ వచ్చేసాయి. మానిటర్ అంటే కెమెరా మానిటర్ అన్నారు, బాగా ఇరగ తీసేసారు డైరెక్టర్ ఏమో నించుని క్లాప్స్ ఉన్నాయి కదా ఇప్పుడు టేక్ అన్నారు.
అంటే ఇప్పుడు దాకా మీరు టేక్ తీయలేదు నాకు తెలియలే అప్పుడు ఏంటి సిస్టమ్ ఏది అనేసి. ఇప్పుడు దాకా మీరు టేక్ తీయలేదు ఆ సినిమాకి నేను 801 ఆడిషనర్, నేను 800 మందిని ఆడిషన్ చేశాను చేసి తర్వాత 800 ఫస్ట్ గా నన్ను పిలిచి అక్కడ కూర్చొని చేస్తే నాకు తెలియదు అంటే కెమెరా ఏంటి ఏ లుక్ ఏంటి ఇవ్వాలి కెమెరాకి ఎలా ఫేవర్ ఇచ్చుకోవాలి అనేసి. సో ఫస్ట్ సినిమా చేసరికి ఫస్ట్ దీనికి డైలాగ్ లో మాటలు రాలే అంటే అలా అంటే మానిటర్ లో ఉన్నప్పుడు బాగా ఫుల్ ఫ్లెజ్ లో వచ్చేసే ఎప్పుడైతే రోల్ కెమెరా అన్నారో యాక్షన్ అన్నారో స్టక్ అక్కడ డైరెక్టర్ చేస్తున్నప్పుడు. చెప్పండి సార్ మీ నాన్నగారిది ఏమన్నా మీ మైండ్ మీ పడదా మా నాన్నగారు డైరెక్టర్? ఎస్ ఐ కెన్ హ్యావ్ ఏ ఫ్రీ ఫ్లో ఆఫ్ యాక్టింగ్. డెఫినెట్లీ సార్ ఎందుకంటే ఒక కాన్ఫిడెన్స్ ఉండేను అంటే ఒక షాట్కి ఇప్పుడు ఒక టేక్కి నేను మళ్ళీ అడగచ్చు అంటే ఫస్ట్ డెబ్యూ యాక్టర్గా రెండో టేక్ అడగడం అనేది ఎక్కడ ఉండదు సార్ బేసిక్లీ. సో ఇక్కడ ఫ్రీడమ్ ఉండేది ఒక చూసి ఒక వేరే ఏదైనా తెచ్చుకోవడం కానీ వేరే ఆ సీన్లో వేరే ఏమైనా చేస్తే పండుటదేమో అని చేయడానికి ఒక ఆపర్చునిటీ ఉండేది బేసిక్లీ. అసలు ఏమిటి మీ రోల్ ఏమిటండి అసలు ఇందులో? అందులో బేసిక్లీ రోల్ టెల్లింగ్ దట్ యు హావ్ ఎ గుడ్ రోల్, మంచి రోల్ ఉంది, హీరోయిన్స్ మంచి బాగా యాక్ట్ చేశారు అన్న టాక్ ఒకటి ఉంది. అది ఏమిటి అసలు మెయిన్ రోల్? అసలు రోల్ ఏంటంటే ఇందులో హీరోకి కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఆడియన్స్కి క్లారిటీ ఉంటుంది, ఆడియన్స్కి క్లారిటీ ఉన్నప్పుడు హీరో ఫుల్ కన్ఫ్యూజన్లో ఉంటాడు అనమాట. అది హీరో రోల్ ఇందులో బేసిక్లీ. హీరో అన్నవాడు ఒక హీరో కాదు, ఇంట్లో ఒక మామూలు మనిషి. ఒక మామూలు మనిషి లైఫ్లో ఏంటంటి ఏ విధాల్లో ఎలా జరుగుతాయో అలా ఉగా పచ్చడి అలా ఉంటుంది మనకి, కారంగా తీయగా ఉప్పగా పచ్చగా చప్పగా అన్ని అవన్నీ ఉంటాయి అనమాట. సో మీకు పక్క కాన్ఫిడెన్స్ ఉంది బాగా లాగేస్తుంది సినిమా ఏమి కూడా అనుకోండి. థ్యాంక్ యూ సార్. ఈ క్యారెక్టర్ అంటే మీ క్యారెక్టర్ కొంచెం వివరించి చెప్పండి, పబ్లిక్ తెలియలేదు. ఎస్ ఈ క్యారెక్టర్ బేసిక్లీ ఇందులో వాడి పేరు పండు అనమాట, నటరాజ్ పండు అని పిలుస్తాడు. పండుగాడికి ఏంటంటే ఒక పెద్ద డైరెక్టర్ అవ్వాలని ఒక కసి, ఎక్కడ పెట్టినా కాలేజ్లో షార్ట్ ఫిల్మ్ తీయడం ఇది వెళ్తే కెమెరా యాంగిల్ చూడడం ఏమైనా అవ్వడం చేస్తే రే ఇది ఫ్రేమ్లో పడితే బాగుంటుందిరా అంటే రోడ్డు మీద కొట్టుకుంటూ ఉంటారు మనుషులు, అది కూడా ఏ ఫ్రేమ్ పెట్టుకుంటే బాగుంటుందిరా అలాంటి పిచ్చోడు వీడు. అండ్ ఇంకోటి ఏంటంటే డబ్బులు పిచ్చి, వీడికేమో ఆ అమ్మాయి కుంటిదేనా గుడ్డిదేనా ఏదైనా పర్లే కానీ కోటేశ్వరాలుగా ఉండాలి. పబ్లిక్ పల్స్ పట్టారు మీరు అది. బేసిక్లీ అంటే అమ్మాయిలేమో కోటేశ్వరాలుగా ఉండాలి అండ్ ఈ రెండు వీడికి జల్లవాలి. వీడికి సినిమా కావాలంటే డబ్బులు కావాలి, డబ్బులు కావాలంటే సినిమా కావాలి, అలాంటిది అలాంటి ఒక తాత్పర్యంలో వీడు ఉన్న మైండ్ వాయిస్ సైకాలజీ అనేది సినిమా బేసిక్లీ ఏంటి అనేసి. దాంతో వీడు రియాలిటీ గల వచ్చి లాస్ట్కి వీడు సినిమా తీస్తాడా తీరా అది ఒక కాన్సెప్ట్. నాన్నగారు డైరెక్టర్ అవును సార్, ఆయన గురించి కొంచెం చెప్పండి. డైరెక్టర్గా తెలియాలా యాక్టర్గా అయితే మీకు చాలా బాగా డైరెక్టర్గా అయితే చెప్పాలంటే తను ఒక తనలాంటి ఒక కూల్ డైరెక్టర్ ఇప్పుడు దాకా నేను ఇంత ఫ్రీడమ్తో నేను అవల్కి నా ఒక్కడికే తను నా కొడుకుని కలిసి చెప్పకుండా మిగతా యాక్టర్స్ అడిగినా ఇదే చెప్తాను. ఎందుకంటే వాళ్ళకు ఒక ఫ్రీడమ్ ఇచ్చారు, ఒక అంటే మీరు ఏ సీన్ అని ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు, చేసాక ఇది మీరు ఎలా పండిస్తారు మీ టేస్ట్లో ఇది ఎలా ఉంటుంది మీరు వండితే మీరు ఎలా ఉంటుంది ఈ సీన్ అది చేసి చూపించారు అంటారు. అది చేసాక ఇద్దరిది జెల్ చేస్తారనమాట, చేసుకుని ఒక మామూలుగా ఉన్న సీన్ని ఇంతలాగా పండేటట్టు చేసింది తన వల్లే. ఈ సినిమాలో ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఈ సినిమా ఎక్స్పీరియన్స్ అసలు డెఫినెట్లీ మైండ్ బ్లోయింగ్ సార్. అంటే చాలా చాలా ప్లెజెంట్, చాలా స్మూత్, ఒక పిక్నిక్ వెళ్ళినట్టు వెళ్ళి హాయిగా ఫినిష్ చేసుకొని వచ్చేసాను అనమాట సినిమాని. ఒక ఫ్యామిలీతో పిక్నిక్ వెళ్తే ఎలా ఉంటుందో అలాగా. విచ్ మూవీ డూ యూ లైక్ ది మోస్ట్ ఫ్రమ్ యువర్ ఫాదర్స్ డైరెక్షన్? ఆయన డైరెక్షన్లో మీరు ఏ మూవీ ఇష్టపడుతున్నారు బాగా? అంటే ఏ మూవీ చేయాలి చేసిందంటూ ఆయన పల్ల సినిమా చేశారు ఆయన యాక్టర్ గా యాక్టర్ గా నన్ను అడిగారు అనుకుంటే తన పోలీస్ స్టోరీలో సత్య అనే క్యారెక్టర్ అసలు సూపర్, తర్వాత సీతారామరాజుల్లో అందులో ఉన్న నెగిటివ్ క్యారెక్టర్ సూపర్, తర్వాత మన విజయేంద్ర వర్మలో బాలకృష్ణ సైడ్తో మంచి మిలిటరీగా వేస్తారు అది సూపర్ క్యారెక్టర్ అది. అంటే ఇన్ని నెగిటివ్ దీని వేసుకొని తర్వాత మన వైవిఎస్ రావు చౌదరి గారితో మొత్తం సినిమాలో డైరెక్షన్గా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. సో అక్కడ కూడా అంటే నేను అప్పటికి ఇంకా చిన్నవాడిని సో నాకు అంత ఐడియా లేను, బట్ ఈ సినిమాలో డైరెక్షన్ చేసరికి నేనేంటి కోరుకున్నా అంటే మనస్ఫూర్తిగా తనకు అట్లీస్ట్ ఒక 50-60 మూవీస్ దీని తర్వాత పడిపోవాలి డెఫినెట్లీ అలాంటిది ఒక కాన్ఫిడెన్స్ ఉంది నాకు. ఎందుకంటే హీఈస్ ఎ గుడ్ డైరెక్టర్ అండ్ హీ డిజర్వ్స్ ద బెస్ట్ ఎప్పటికైనా. అంటే ఫ్రమ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ డైరెక్టర్గా మీరు ఎక్కువ ఆయనకి ఎక్కువ మార్కులు ఇస్తారా? ఎస్ సార్. యాక్టర్గా ఎక్కువ మార్కులు ఇస్తారా? రెండింటికి ఆన్ టాలెంట్ రెండింటికి 10-10 సార్. ఇన్ బోత్ ఫీల్డ్స్ ఇస్ మోస్ట్ టాలెంటెడ్. ఎస్ సో లైక్ నో డౌట్ బాబు ఇస్ ఆల్సో టాలెంటెడ్. బాబు ఏమో యాక్టర్ సార్, తనేమో డైరెక్టర్ అవుదాం వచ్చి యాక్టర్ అయ్యాడు, బాబు ఏమో యాక్టర్ అవుదాం వచ్చి యాక్టర్ గానే ఉండిపోదాం వచ్చి యాక్టర్ 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 యాక్టర్. యు వాంట్ టు బి యాక్టర్ ఫర్ ఎవర్ ఫర్ లైఫ్. యా ఐ వాంట్ టు బి ఎంటర్‌టైనర్ యాక్టర్ అంతే సార్. ఈ ఫిల్మ్ లో హైలైట్స్ మీరు చెప్పండి పబ్లిక్, దే ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ టు నో అబౌట్ హైలైట్స్. డెఫినెట్లీ ఈ సినిమాలో హైలైట్ మంచిగా చెప్పండి పాయింట్ వైస్. మాకు దీని హైలైట్స్ ఏమిటి? నేను ఒక పోస్టర్ చూశాను బయట యెస్టర్డే, మిస్ ఆస్కింగ్ అవర్ అంకిత దట్ క్వశ్చన్. చెప్పండి సార్. ఆ గుర్రం
ఆ గులాబీ పువ్వు పట్టుకెళ్తుంది ఆవిడ దగ్గరికి. చాలా మంది చూస్తున్నారు అది. ఇది ఆర్స్ ప్రపోజింగ్ టు అంకిత. అదే ఆ గుర్రాలు అయితే మీరు పంపించారా గుర్రం? ఆ గుర్రం ఎలా అంటే ఒక మనిషిని పెట్టుకోండి గుర్రం బదులు. అది అంటే ఒక మ్యాన్ ఏమో ఒక గుర్రం లాగా ఒక అమ్మాయిని అంత అమ్మాయిని చూస్తే వెళ్తాడు కదా పువ్వులు గిబ్బులు పట్టుకొని. సో అలాంటిది ఒక రిలేషన్ తో అది పెట్టాయి అనమాట గుర్రంని. అంటే ఒక మనిషి ఒక గుర్రం లాంటి ఒక మూడ్ లో ఉంటే అలా ఉంటది అలాంటిది అనమాట బేసిక్లీ. చాలా అపీలింగ్ ఉంది పోస్టర్. అంటే అది డెఫినెట్లీ అట్రాక్టివ్ అనమాట. అండ్ ఇందులో బేసిక్లీ చూసారంటే పాయింట్ బై పాయింట్ చెప్పాలంటే ప్రభాకర్ గారు సార్, బాహుబలి ప్రభాకర్ గారు ఇందులో అసలు తన లైఫ్ లో వేసినట్టు సినిమాలన్నీ ఒకటి పక్కన పెడితే ఊలాలా ఊలా ఒక సినిమా పక్కన ఉంటుంది సార్ దానికి. డెఫినెట్లీ అలాంటి అసలు ఒక అనుకునేది ఏంటంటే మేము ఒక బేసిక్లీ ఒక నైజీరియన్ అమ్మాయి నవలన తెచ్చి ఆ రోల్ చేపిద్దాం అనుకున్నాం. బేసిక్లీ చేస్తే కూర్చొని మాట్లాడుతూ మాట్లాడుతూ కథ డెవలప్ అవుతూ డెవలప్ అవుతూ ఏంటంటే నైజీరియా నుంచి వద్దు మన ఊర్లోనే ఒక మంచి హట్టకట్ట ఆర్మీని పెట్టుకొని తనతో ఒక లేడీ గట్టా పెద్దాం ఎలా ఉంటుందో బాగుంటుంది. అడ్వాంటేజ్ ఏంటంటే తన హైట్ తన పర్సనాలిటీ సార్. అండ్ ఆల్రెడీ బాహుబలిలో ఒక మన కలకేయ రాజుగా చూసేసాం అంటే ఫుల్ వెంజెన్స్ ఒక దీనిలాగా. ఇందులో ఆ దీంతో ఒక వెంజెన్స్తో దీంతో ప్లస్ ఒక సెక్సీ నేచర్ ఒక గర్ల్ లాంటి దీంతో చేశారనమాట. అసలు మీరు చూస్తే తను వచ్చిన ఎప్పుడైతే తనకు వస్తారో థియేటర్ మొత్తం పేలిపోద్ది. క్లాప్స్ లాప్స్ విజిల్లే అలాంటి క్యారెక్టర్ ఉంది. అండ్ నెక్స్ట్ హీరోని ఓవర్ టేక్ చేస్తాడు ఆయన చెడుగా. అంటే డెఫినెట్లీ మామూలుగా చేయడు సార్ హీరోని ఓవర్టేక్ అంటే హీరోని మొత్తం తినిస్తాడు. తనకి హీరోకి ట్రాక్ అనమాట. అంటే హీరో ఏమో ఈ డబ్బు నమ్మగా తిరుగుతుంటాడు కానీ తనకేమో హీరో మీద ఒక కన్ను. నువ్వేంటి నేను ఇంత అందంగా ఉంటే దాన్ని చూస్తానంటే ఇలాగా కానీ అని చూస్తే బాడ ఏడేళ్ళు అడుగు ఇంత ఇంత ఉంటుంటాడు అనమాట. అండ్ ఏంటి నువ్వు హీరోకి తిరిగిపోతూ ఉంటుంది అక్కడ. అండ్ మన రఘుబాబు గారి ఒక సాంగ్ ఒకటి రిలీజ్ అయింది తన మంగ్లీ రోల్ రైడర్ గారు. చాలా మంచి ఒక అంటే ఇవాళ రోజుట్లో ఉన్న యూత్కి ఎక్కేటట్టు ఒక క్యాప్షన్ తో ఒక మీనింగ్ తో ఉన్న సాంగ్ అది. డెఫినెట్లీ అందరూ వినాలి ఎందుకంటే దాంట్లో ఇవాళ రోజులు జరిగిన ఒక కల్చర్ ప్రాబ్లమ్స్ అవుతాయి కదా సో దాని గురించి మాట్లాడేది బోల్డ్ ఉన్నాయి ఒక సాంగ్ విధంలో ఎందుకంటే అందరికీ అర్థం చేసుకోరేటట్టు. అండ్ మామూలుగా ఎవరైనా పెట్టుకొని అడ్వైస్ ఇస్తే ఆవిడ వినడానికి రెడీగా ఉండరు. సో ఇలాంటిది ఒకటి రెడీ అయింది. అండ్ మన మూడోది వచ్చరికి శేఖర్ మాస్టర్ మన బ్రిలియంట్ కొరియోగ్రాఫర్. అసలు చెప్పడానికి ఐఎమ్ జస్ట్ న్యూబీ టాప్ లేసిపోతే దగ్గర నుంచి మొత్తం నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన సినిమాలు అన్ని తనే చూసుకుంటున్నారు కొరియో. అండ్ తన టీమ్ ఫల్గుని అండ్ నరసింహ ప్లస్ తన క్రూ ఉండేను. అసలు హైలైట్ సార్ అంటే పేషెంట్గా ఉండి ఒక సాంగ్కి 2 డేస్ అయినా పర్లేదు చేద్దాం కరెక్ట్గా చేద్దాం 2 డేస్లో టైమింగ్ ఫినిష్ చేసేద్దాం ప్రొడ్యూసర్కి న్యాయం చేద్దాం అంత ఒక కసితో ఉన్నారు సార్ మొత్తం. సో అది చాలా మంచి ఎస్ మొత్తం టీం అంతా లెట్ ఇట్ బి డైరెక్షన్ టీమ్ సైడ్ అయినా సరే కెమెరామెన్ డిపార్ట్మెంట్ సైడ్ అయినా సరే ప్రొడక్షన్ ఆల్మోస్ట్ ఆల్ ది యాక్టర్స్ మీరు కంబైన్ గా చూసుకుంటే ఎస్ సార్ ఏ పార్టీ బాగా పబ్లిక్ ని అట్రాక్ట్ చేస్తా అనుకుంటారు కామెడీయా స్టోరీయా సస్పెన్స్? డెఫినెట్లీ స్టోరీ సార్ ప్లస్ దాంతో చూస్తే మన క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా మన అదుర్స్ రఘు గారు ఉన్నారు ప్లస్ మన 30 ఇయర్స్ అంటే 30 కాదు 40 ఇయర్స్ పృథ్వీ గారు ఉన్నారు. 40 ఇయర్స్ అయిపోయింది కదా. సో 40 ఇయర్స్ పృథ్వీ గారు మన గీతా కితకితలు గీతా సింగ్ గారు తర్వాత మన జ్యోతి గారు బోల్డ్ మంది ఉన్నారు సార్ ఈ సినిమాలో. అండ్ అందరికీ ఒక అంటే ఒక వెరైటీ అయిన క్యారెక్టర్ మామూలుగా అన్ని సినిమాలు చూసేటట్టు క్యారెక్టర్ కాకుండా తన ఫ్లేవర్ ఉన్న తన సినిమాలో ఇందులో పెట్టుకొని ఈ క్యారెక్టర్లా చేసుకున్నారు అనమాట. అది వేరేలా ఉంది అసలు చూడడానికి. సో ఒక ఎలిమెంట్ అని పట్టుకుని ఈ సినిమా మీరు చూడలేదు. ఈ సినిమాకి మీరు ఎలా అంటే ఎంటర్టైన్మెంట్ ఒక బ్యానర్ ఎంటర్టైన్మెంట్ అని ఒక ఎంటర్టైన్మెంట్తో మీరు కూర్చుంటే చాలు ఎక్స్పెక్టేషన్ లేకుండా చూసి వెళ్ళి ఓ 2 అవర్స్ హాయిగా రిలీఫ్ అయిన స్ట్రెస్ రిలీజ్ అయిందా చూసి జనం అంతా హాయిగా ఫీల్ హాయిగా బయటకు వస్తారు. ఎస్ అదే కావాలి కదా 100% అదే కావాలి. ఎందుకంటే ఇవాళ రేపు ఉన్న స్ట్రెస్లో ఎన్నింటిలో గోల్డ్ మళ్ళీ అదే స్ట్రెస్ తీసుకెళ్ళి నవ్వుతూ రావాలి. అంటే అప్పుడప్పుడు ఏడిపించచ్చు ఒక 2 మూడు రావాలి. ఎస్ మళ్ళీ అదర్స్ రావు గారు రావాలి తర్వాత పృథ్వీ గారు రావాలి మన ప్రభాకర్ గారు కానీ కానీ ఎప్పుడైనా స్క్రీన్ మీద వచ్చారో డెఫినెట్లీ నవ్వులే సార్. అంటే తనకు వచ్చిన ప్రెసెన్స్ లో కానీ తన మాట్లాడే డైలాగ్ కానీ తన మాట్లాడే డైలాగ్ మోస్ట్లీ అన్ని పాత పాటలు ఉంటాయి అన్నమాట. వెసక వెసక చీకటిలు మసక మసక ఇలాంటివి అనమాట. హీరోకేమో అర్థం అవుతుంది ఈడేంటారా వచ్చి మాట్లాడుతూ పాటలు పాడుతుంటారు ఇది మొగాడా ఆడదా ఏంటి
అలాంటిది ఒక దీంట్లో ఆ క్యారెక్టర్ అలా ట్రావెల్ అవుతుంది అనమాట. ఇందులో హీరోయిన్ కూడా ఒక విధంలో ఆడుకుంటుంది హీరోని, ఇంకో హీరోయిన్ వేరేలా ఫోన్ చేసి టార్చర్ పెడుతుంది. ఇక్కడ మిగతా క్యారెక్టర్లు అందరూ ఒరే నువ్వు ఏంట్రా ఇంట్లో చేస్తున్నావు, నీకేం పని, ఇంత పెద్ద కోవి బంగ్లాలో నువ్వు ఆడి ఏంటి మా అమ్మాయిని దోచిద్దా అని వచ్చావా, ఇలాంటి టార్చర్ పెట్టడం, ఇలా ఇలా వేరేలాగా హీరోకి ఇక్కడే అర్థం అవుతుంది వీళ్ళు నిజంగా నన్ను చంపుతున్నారా, నేను నిజంగా చేస్తున్నానా, లేకపోతే నా ఊహ, ఇలా ఉంటుంది అనమాట. పబ్లిక్ టేస్ట్ బట్టి మీరు కావాల్సిన మసాలా అంతా పెట్టారు. డెఫినెట్లీ సార్, ఆ మసాలా పెట్టడంతో యాక్టర్లంతా బాగా పండించారు. పబ్లిక్ డెఫినెట్ గా బయటకు నవ్వుతూ వెళ్ళాలనుకుంటున్నారు. మరి ఫ్యూచర్ లో ఎలాంటి రోల్స్ చేయాలనుకుంటున్నారు? ఫ్యూచర్ లో ఏదైతే సబ్జెక్ట్ కి ఫస్ట్ మంచి సబ్జెక్ట్ ఉండాలి సార్, మంచి సబ్జెక్ట్ కి ఒక మంచి దానికి కాంట్రాస్ట్ గా ఒక మంచి క్యారెక్టర్ ఏదైనా డెఫినెట్లీ పడితే 100% చేస్తాను సార్. ఉట్టి హీరో అనేసి పట్టుకోవడం అవ్వకుండా నేను ఒక మంచి యాక్టర్గా మిగిలిపోవాలనుకుంటున్నాను తెలుగు సినిమా ఇండస్ట్రీ. ఎస్ సార్, డెఫినెట్లీ ఎప్పటికైనా ఒక మంచి యాక్టర్గా ఉంటేనే వేరియన్స్ ఉంటుంది సార్ ఆడియన్స్కి. అదే నేను చెప్పాను కదా సార్, రోజు పెరుగు ఉన్న తింటే అంతే. ఒక్కొక్క రోజు బిర్యానీ తిన్నాం, ఒకరోజు పప్పు అన్నం తిన్నాం, ఇంకో రోజు సాంబార్ తిన్నాం, లేదంటే మనకి నో టేస్ట్ పెడతాం, ఇంకో రోజు పెరుగు ఉన్న తింటే బాగుంటుంది అనిపిస్తుంది. అలాగా ఇప్పుడు వేరే వేరే చేసుకుని మళ్ళీ హీరో చేస్తాను అనుకోండి, అప్పుడే ఫ్లేవర్ ఉంటుంది, ఆడియన్స్ ఏమో అక్సెప్ట్ చేస్తారు బేసిక్లీ. అది కరెక్ట్. అదర్ దాన్ హీరో ఇంకొక రోల్ ఏదైనా ఇచ్చారు అనుకోండి, yes sir, అనుకుంటున్నాం, definitely. Are you prepared to do it? Yes, 100%. Definitely. As an actor? Yes, as an actor. You are always ready to act? Yes. In any role? Yes. Any role that is important. Important. Definitely. And storyline ki, నా కథ నచ్చాలి బేసిక్. కథ నచ్చాలి. Yes. మరి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమన్నా? ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అమ్మ దీవెన అని ఒక రిలీజ్ అవుతున్నాడు సార్ ఫిబ్రవరి ఎండ్ లేకపోతే మార్చ్ ఈ ఇయర్ 2020. అండ్ ఈ సినిమాకి ఎంత ఏ ఉందో ఆ సినిమాకి అంత యూ అనమాట. అసలు ఆ సినిమాలో ఒక ఎక్స్పోజింగ్ లేదు, ఒక అంటే బేసిక్గా హెవీలీ ఫ్యామిలీ డ్రామా. అంటే ఆమిని గారు ఉన్నారు, మన పోసాని గారు ఉన్నారు. సో ఆమిని గారు కంబ్యాక్ అనమాట ఈ సినిమా బేసిక్లీ. అండ్ తనేమో తన మీదే రివాల్వ్ అవుతుంది సినిమా మొత్తం. ఒక అమ్మ అంటే తన ఫ్యామిలీ కోసం ఎంత అవును పోసాని గారు ఆమిని గారు ఎందుకు కపుల్ గా వేస్తారు అనమాట. అండ్ తన రెండో కొడుకు నేను, మధ్య కొడుకు నేను అనమాట. ఇందులో ఇందులో మన ఫిదాలో తన వేసింది కదా అక్కగా, పేరు శరణ్య. ఎస్ శరణ్య తను ఉంది. తర్వాత మన పోసాని గారు ఉన్నారు, తర్వాత మన ఆమిని గారు ఉన్నారు, తర్వాత నాన్నగారు ఉన్నారు సినిమాలో. తన ఒక విలన్ క్యారెక్టర్, విలన్ విలన్ సార్, డైరెక్టర్ డైరెక్టర్ శివ అనేసి కొత్త డైరెక్టర్ సార్. ఇప్పుడు నానందులో విలన్ గా నాకు నాన్నకి ఒక ఫైట్ కూడా అనమాట సినిమాలో. ఎస్ వండర్ఫుల్. అంటే అప్పుడే ఈ డైరెక్షన్ కన్నా అసలు యాక్టర్ వచ్చినప్పుడే నాకు ఇంకా అంటే నర్వస్నెస్ బాగా ఎక్కువైపోయింది. మరి బాబు బాగా నర్వస్ ఫీల్ అయ్యి ఉంటాడు తండ్రి దగ్గర ఫైట్ అంటే నేను తన్ను తినాలి, ఇది చేయాలి, అది పడాలి, నేను తిరిగి కొట్టాలి. అక్కడే నాకు ఇదేంట్రా బాబు ఇదేంటి లైఫ్ అనేసి సరేలే చేద్దాం అనేసి చాలా బాగా వచ్చింది ఆ సీన్. ఎన్ని సీన్స్ ఉన్నాయండి మీ డాడీకి? నాకు నాన్నకి మొత్తం ఒక కలిపి 10-12 సీన్లు ఉంటాయి సార్. మీ నాన్నగారు బాగా అందులో అందులో ఎలా అంటే నేను ఒక ఒక రియల్ ఎస్టేట్ దీంట్లో పెరుగుతుంటా అనమాట. ఒక గుడుంబం అమ్మే వాళ్ళ నుంచి ఎదిగి 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 స్లోగా రియల్ ఎస్టేట్ అవునమాట. అలా వస్తుంటే మా అన్ననేమో ఆ ఊరు ఎమ్మెల్యే చేద్దాం అనేసి నా ఆశ. చేసినప్పుడు మా ఇద్దరికి ఎదురుగా నిలబడే పార్టీ ఏమో మా నాన్న. మా నాన్న ఆ ఊరికి ఎప్పటి నుంచో పెద్ద, ఆ ఊరికి తనే ఎమ్మెల్యే, ఒక 15-20 సంవత్సరాల నుంచి తనే వస్తున్నాడు అనమాట. సో ఈ టైం కూడా తనే రావాలనేసి నాకు తనకి క్లాష్. సో మీ నువ్వు అలారా మీ అన్నని ఎదిగిస్తావు, ఇది మా ఊరు మా జిల్లా, నువ్వు అవడ చూసుకో, ఇప్పుడే ఎదుగుతున్నావు, ఎక్కడికి లేకుండా చేసేస్తా అంటాడు, చేసుకోరా నా సత్తా ఏంటో నీకు చూపిస్తా అనేసి ఇటు సైడ్ నుంచి ఇడు. అలాంటిది ఒక క్లాష్లో వచ్చి అదేమో లాస్ట్గా ఒక ఫైట్లో పేలుతుంది అనమాట. ఓ 15 మంది ఫైటర్స్ ఇటు నుంచి నాన్న సైడ్ నుంచి, నేను సోలో ఫైటర్, ఫుల్ మాల కట్టుకొని ఉంటాను, మాలతో ఫైట్ అనమాట. మాలంతా ఇప్పేసి దేవుడికి ఒక ముక్కు పెట్టుకొని నందు మాస్టర్ గారే షూట్ చేసాం. సో అది కానీ పెద్ద షెడ్యూల్ ఉండేది, అంటే మార్నింగ్ 6 నుంచి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 7:30-8 వరకు అయింది. మన ఇక్కడ హైదరాబాద్ లో ఒక టెంపుల్ ఉంది సార్, ఒక పెద్దమ్మ గుడి ఏదో ఉంది పక్కనే, ఇక్కడే పెద్దమ్మ గుడి ఒక అప్ లో ఉంటుంది, అప్ లో ఉంది. ఆ అప్ సరౌండింగ్స్ బాగా పెట్టుకుని మొత్తం అక్కడే ఫైట్ అనమాట. అంటే వీడేమో పూజ చేయడానికి, హీరో ఏమో పూజ మాల వేసుకుని ఉన్నాడు కదా, వాళ్ళ అమ్మాయి ఏమో చావు బతుకుల్లో ఉంటుంది అక్కడ. సో వచ్చి ఇక్కడ పూజ చేసుకుని వెళ్ళేసరికి అడ్డుపడతారు వీళ్ళు. ఇప్పుడు ఈ సినిమాకి ఆ సినిమాకి ఏం డిఫరెన్స్ అనుకుంటున్నారు మీరు? మీ రోల్లో బోల్డ్ డిఫరెన్స్ ఉంది సార్, ఎందుకంటే ఈ సినిమాలో అలా అయితే హీరోనేమో ఫుల్ కన్ఫ్యూజన్లో ఉంటాడో, అందులో హీరోకి ఫుల్ క్లారిటీ అనమాట. చిన్నప్పటి నుంచి ఏదో చేయాలి, ఏదో చేసి తన ఫ్యామిలీని ఉన్న స్థితి నుంచి బయటపడాలి,
బయటపడి ఒక మంచి ఇల్లు, ఒక మంచి ఫ్యామిలీ, ఒక మంచి వాళ్ళకి అంటే జీవితంలో సుఖంగా ఉండేటట్టు చూసుకోవాలి. హీరో తాత్పర్యం అది. అందుకే బడికి వెళ్ళడు, చదువుకోడు. సో చిన్నప్పటి నుంచి ఇటు ఇటు చిన్న ఏదో పనులున్నా చేసేసుకుంటాడు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా. అంటే వాళ్ళ నాన్నేమో పెద్ద గుడుంబ అడిక్ట్ అనమాట వాడు. సో అదేంటవుద్దంటే ఒక ఒక సిచ్యువేషన్ ఏంటవుద్దంటే తన ఓన్ కూతుర్ని శరణ్య గారినేమో ఇంకోటికి ఒక కుటుంబ ఇది ఉంటుంది బార్లా ఉంటుంది అమ్మిస్తాడు పెళ్లి చేసుకోవడానికి. సో అవలకి నచ్చదు ఇంట్లో అనమాట. తనకేమో ముగ్గురు పుడతారనమాట. పుట్టేసరికి ఒక పాయింట్లో ఏంటవుద్దంటే శరణ్య గారిని చంపిస్తారు సినిమాలో వాళ్ళ హస్బెండే. సో అది పెద్ద ప్రాబ్లం అయిపోద్ది. దాంతో వీడేమో కుటుంబాలన్నీ ఇది చేసుకుని దాంతో అలా ప్రాబ్లం వచ్చి వాళ్ళ అమ్మ అంటే వాళ్ళ అమ్మకు తెలుస్తుంది అనమాట, రే నాకు ఒట్టే మీ నాన్న ఈ దీనివల్లే మన కుటుంబం పాడవుతుంది, నువ్వు దాన్నే ఇంకో మిగతా కుటుంబాలు చంపడానికి నువ్వు ఇది చంపుకుంటున్నావు మనకు అవసరమా అనేసి. సో అక్కడ టర్న్ ఓవర్ వచ్చి ఇంకా కష్టపడి సోషల్ కాజ్ కోసం హెవీలీ సార్ హెవీలీ సోషల్ ఒక సోషల్ కాజ్ ప్లస్ ఒక మదర్స్ లవ్. అంటే ఒక ఒక మదర్ అనేది ఇవాళ రేపు ఎంత మనం ఉన్న యూత్ ఎలా అయితే లైట్గా తీసుకుంటున్నాము అంటే పర్లేదు ఓల్డ్ ఏజ్ హోమ్లో డెఫినెట్లీ మదర్ సెంటిమెంట్ మదర్స్కి ఒక వాల్యూ ఇవ్వాలనేసి ఒక ఇది ఉంది సార్ 100%. అండ్ ఈ సినిమా చూసి ఉలాలా ఉలాలా చూసి అలా నవ్వుకుంటూ వస్తారు. ఈ సినిమా చూసి ఖచ్చితంగా కళ్ళీలు పెట్టుకుంటారు సార్. పబ్లిక్ చేంజ్ చేసేసారి. డెఫినెట్లీ ఇవ్వాలి సార్. ర్యాపిడ్ క్వశ్చన్స్ అడుగుతాను. అడగండి సార్. హూ ఇస్ యువర్ ఫేవరెట్ యాక్టర్ అండ్ వై? ఆయన్ని మీరు ఎందుకు ఇష్టపడుతున్నారు? ఫేవరెట్ యాక్టర్ మన ఎప్పటికైనా ఎన్టీఆర్ గారే సార్. ఎన్టీఆర్ గారు అంటే ఆ టైంలో చూస్తే ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు, ఈ ఎన్టీఆర్ గారిలో ఉన్న ఒక నందమూరి తారక రామారావు గారు ఎస్ సీనియర్ ఎస్ నందమూరి తారక రామారావు గారు సూపర్ సీనియర్. అసలు తన వేసిన క్యారెక్టర్లు ఏంటి, తన వేసిన డామినెన్స్ అమ్మో అంటే వచ్చిస్తే స్క్రీన్ మీద వస్తే ఇక్కడ లేచిపోవాలన్నమాట వెంకటలన్నీ ఇలా ఇలా కూర్చుంటాం స్క్రీన్. మా తాత వాళ్ళందరూ అలాంటి సినిమాలు చూసి చూసే మమ్మల్ని పెంచారనమాట. అండ్ తన దగ్గర ఎంత డామినెన్స్ ఎంత ఒక గంభీరం ఇది ఉందో నాగేశ్వరరావు దగ్గర అంతే లవ్వర్ బాయ్ అదే ఇది అంటే ఎగ్జాక్ట్ ఆపోజిట్ అనమాట, ఫుల్ ఆపోజిట్. అండ్ తన ఒక ఆ జోవియల్ చేసుకోవడం, ఆ డాన్స్ మూవ్స్ వేసుకోవడం కానీ, ఆ రొమాన్స్ చేయడం కానీ, ఒక సెంటిమెంట్ వేయడం కానీ, ఒక ఆల్కహాలిక్ దేవదాసులో నర్చించడం కానీ, అవన్నీ ఎలిమెంట్స్ తీసుకుంటే ఇద్దరిని కంబైన్ చేసుకుని ఒక ఎలిమెంట్ నాదిలీ సార్. ఇంట్లో ఆ సినిమా చూసి చూసి పెరగడం వల్ల అదే డైలాగ్ అంటే మా చెప్పాలంటే మా తాత దగ్గర నుంచే ఉంది ఇవన్నీ. మా తాత వాళ్ళు కూడా అంటే ఊర్లో రోర్కెలలో మొత్తం ప్లేస్ అన్ని వేసేవారు అనమాట. స్ట్రీట్ నాటకాలు ఉంటాయంట, వీధి నాటకాలు అవన్నీ వేసేవారు, బోర్డు వేసేవారు. కానీ బయట చెప్పుకోలేదు మాకు, ఎందుకంటే తనకు ఒక రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి, ఫ్యామిలీ ఉంటుంది అనేసి బోల్డ్ ఉన్నాయి. మా నాన్న అదే రెస్పాన్సిబిలిటీతో సహా సినిమాని కూడా అలాగైనా తనలో ఉన్న యాక్టర్ని బయట తేవాలనేసి, తనలో ఉన్న డైరెక్షన్ బయట తేవాలి. టోటల్లీ బాబు బ్లడ్లో యాక్టింగ్ ఉంది. ఎస్ సార్ అనుకోవాలి అంతే కదా. దేవుడు దేవాలి అది బాగా సక్సెస్ కావాలి మీకు. తర్వాత మీ ఫేవరెట్ యాక్టర్స్ కారణం? సావిత్రి గారు. సావిత్రి గారికి ఇంకే చెప్పాలి, అట్లీస్ట్ యు ఆర్ రిమెంబరింగ్ ది సార్. ఎలా సార్ మహానటి సార్, తన పేరు, తన లైఫ్ కానీ, తన పేరు కానీ, అసలు యంగర్ జనరేషన్ లో మీరు ఎలాగ రిమైండ్ జ్ఞాపకం చేస్తున్నారు అది చూసిన పబ్లిక్ కూడా చాలా సంతోషపడతారు. డెఫినెట్లీ చాలా సంతోషపడతారు. ప్రతిభ ఏమైనా అడిగామనుకోండి లేటెస్ట్ చెప్పేస్తారు. ఇప్పుడు ఎలా కాకుండా సావిత్రి పేరు చెప్పారు, బ్యూటిఫుల్. ఎందుకంటే అప్పుడు ఉన్న యాక్ట్రెస్ కి ఇప్పుడున్న లైక్ కంపారిజన్ కాకుండా అప్పుడున్న యాక్టర్స్ కి బోల్డ్ యాక్టింగ్ చేసే స్కోప్ ఉండేది. అభినయం కానీ ఆ స్క్రీన్ లో కనిపించడం కానీ, ఇప్పుడు ఒక ఒక యాక్టర్స్ తనతో కో స్టార్ గా అలా ఇచ్చేయడం కానీ బోల్డ్ ఉండేది. ఇప్పుడు లైక్ నాకేంటి అనిపిస్తుంది అంటే వచ్చి పాటలు పాడేశారు, వచ్చి కొన్ని సీన్లు చేసేసారు అయిపోయింది. ఒక యాక్టర్స్ కి ఇంపార్టెన్స్ ఏమో ఆ టైంలో బోల్డ్ ఇచ్చేవారు. ఈవెన్ దో ఒక ప్రాప్ గా కాకుండా ఒక మంచి యాక్టర్స్ గా, ఒక లీడ్ యాక్టర్స్ గా ఇస్తే తనకి ఒక వెయిటేజ్, తనకి ఇచ్చే డైలాగులు కానీ ఇప్పటికీ జ్ఞాపకం ఉంటాయి మనకి. ఇప్పుడు సావిత్రి గారు ఎన్టీఆర్ గారితో స్క్రీన్ మీద వస్తారు అనుకోండి, ఎన్టీఆర్ డైలాగ్ జ్ఞాపకం ఉంటే మనకి మన సావిత్రి గారి డైలాగ్ కూడా జ్ఞాపకం ఉంటాయి, పాటలు కూడా జ్ఞాపకం ఉంటాయి. అండ్ తన కళ్ళు ఇలా మెటికల్ మెటికల్ ఇలా వేసుకోవడం కానీ, ఆ జుత్తుని ఇలా వేసుకోవడం కానీ, ఆ నడక కానీ, ఆ స్టైల్ కానీ అసలు రిజిస్టర్డ్ సార్. నడక స్టెప్స్ అబ్బో ఇంట్లోంచి ఎంత ఏది మనం పెడతామో. ఇప్పుడు ఒక చిట్ట చిన్న మొగ్గు ఉంది సార్, దానికి మనం ఎలా నీళ్లు పోస్తే అలా పెడితే అది అలా పెరుగుతుంది. మా డాన్స్ పరంగా చిరంజీవి డాన్స్ చూస్తుంటారు, మా కృష్ణ గారి డాన్స్ కూడా చూస్తుంటారు, ఎలా మీరు? అది ఆ టైంకి ఆ పీరియడ్ సార్. ఇప్పుడు కృష్ణ గారు డాన్స్ ఆ పీరియడ్ కి సూపర్. ఇప్పుడు ఇప్పుడు అదే పాటలో, ఇప్పుడు వచ్చిన పాటలో ఆ స్టెప్స్ వేసుకొని అనుకుంటారు మళ్ళీ సూపర్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. అదే బెల్ బాటమ్ జీన్స్, ఆ హై కలర్ షర్ట్ వేసుకొని ఒక కలర్ కలర్ లో చక్ 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 ఇలా డాన్స్ చేస్తాం అనుకోండి, అసలు మామూలుగా రిజల్ట్ పడవు సార్. ఆ హెయిర్ స్టైల్ ఇలా పట్టుకుని, ఈ రింగ్ ఇలా పట్టుకుని,
అసలు మామూలుగా ఉండరు. అండ్ ఇప్పుడు కాలంలో చూస్తే మన జూనియర్ ఎన్టీఆర్ గారు, మన అల్లు అర్జున్ గారు, అంటే కాల్ కనిపించావు సడన్ గా చూస్తే స్క్రీన్ సభ 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 ఉంటాయి, అబ్బో ఎలా చేస్తారు. అండ్ మిషన్స్ ఊపుతుంటాయి, మామూలుగా కాదు, హ్యాట్స్ ఆఫ్ సార్, అంత డెడికేషన్. డాన్స్ లో ట్రైనింగ్ ఎస్ సార్, అంటే మన కళా మాస్టర్ దగ్గర అక్కడ నేర్చుకున్నా, ఇక్కడ మన మళ్ళీ అంటే హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నా అనమాట, షిఫ్ట్ అయ్యాక మన శేఖర్ మాస్టర్ దగ్గర మళ్ళీ కంటిన్యూ అవ్వాలి. ఏమైనా కుమ్మేశారా డాన్స్? ఉన్నాయి సార్, శేఖర్ మాస్టర్ దగ్గర మొత్తం 1, 2, 3, 4 పాటలు ఉన్నాయి. సో అందులో 3 పాటలు నేను ఫుల్ గా వస్తాను అనమాట. ఒకటేమో పబ్లిక్ గుర్తు పెట్టుకున్న విధంగా కుమ్మారా మీరు, ఎస్ అది నేను చెప్పకూడదు, పబ్లిక్ చెప్పాలి. సరే, మన తెలుగు ఇండస్ట్రీలో ఎవరు మంచి డైరెక్టర్ అనుకుంటున్నారు సార్? నేను ఒక యాక్టర్గా నేను ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి నాకు అనుభూతి లేదనుకుంటా ఇంకా. అండ్ ఫస్ట్ చెప్పడం తప్పే ఉంది, ఓల్డ్ డైరెక్టర్స్ ఎవరు, మిడిల్ డైరెక్టర్స్ ఎవరు, ఇప్పుడు నేను ఇప్పుడు డైరెక్టర్స్ ఎవరు టెక్నాలజీ మీరు చూస్తుంటారా? ఎన్టీఆర్ ఎవరో పేరు మాట్లాడారు చూస్తే, మన త్రివిక్రమ్ గారు ఉన్నారు కదా సార్, అప్పుడు డైలాగ్ రాసే కానీ అప్పుడు స్క్రిప్ట్ కానీ నువ్వు నాకు నచ్చావు కానీ అప్పుడున్న సినిమాల్లో ఉన్న అన్నయ్య, ఓ మంచి అన్నయ్య, అవన్నీ తను రాస్తే అసలు ఇప్పటికీ మనం స్క్రీన్లో చూస్తే అది వేరే రకంగా ఉంటుంది సార్ ఆ డైలాగ్. ఆల్మోస్ట్ ఆల్ డైరెక్టర్స్ ఇష్టపడుతున్నారు, ఒక డైరెక్టర్ పేరు చెప్పడం కష్టం కష్టం. ఎందుకంటే ఒక డైరెక్ట్ ఒక సినిమా తీయడం అనేది ఎంత కష్టమో తనలో పనిచేసే వాళ్ళకి తెలుస్తుంది సార్. అండ్ డైరెక్టర్ అన్న వాడికి ఒక తన ఒక అస్ ఏ హ్యూమన్ బీయింగ్ తనకున్న ప్రెషర్ ఇంకెవరికి ఉండదు సార్ యూనిట్లో. ఎందుకంటే డైరెక్టర్ అన్న మనిషికి ప్రొడ్యూసర్ సైడ్ నుంచి ప్రెషర్ ఉంటుంది, ఇట్స్ అట్ యాక్టర్ సైడ్ నుంచి ప్రెషర్ ఉంటుంది, ఇట్స్ అట్ టెక్నికల్ నుంచి ప్రెషర్ ఉంటుంది, అట్ సైడ్ మేకప్ వాళ్ళ దగ్గర నుంచి ప్రెషర్ ఉంటుంది, ప్రొడక్షన్ దీని నుంచి కూడా ప్రెషర్ ఉంటుంది. సో ఇంత ఇది కంట్రోల్ చేసుకొని ఒక దీన్ని పెట్టుకొని ఒక కూల్ పెట్టుకొని ఆ సినిమా బయటికి తెచ్చి తన ఉన్న విజన్ని తన ఉన్న పెయింటింగ్ని బయట అందరికీ ప్రేక్షకులకి ఇచ్చే విధానం అనేది హ్యాట్స్ ఆఫ్ సార్, డైరెక్టర్ అందరికీ పెద్ద పెద్ద హ్యాట్స్ ఆఫ్ నాది. ఇవన్నీ మీరు కన్స్ట్రక్ట్ చేస్తూ మంచి మూవీ పేరు చెప్పండి తెలుగులో. అంటే మంచి మూవీయా, బోల్డ్ ఉన్నాయి సార్, మనమొకటి, తర్వాత పాతకాలంలో తీసుకుంటే గుండమ్మ కథ సూపర్ సినిమా అది, ఇప్పటికీ నేను చూస్తా అది, గుండమ్మ కథ ఒకటి సూపర్ ఇష్టం నాకు. మళ్ళీ దాని తర్వాత రమణారెడ్డి, సూర్యకాంతం గారు అసలు అబ్బో అబ్బో మర్చిపోయింది, సారీ సూర్యకాంతం గారు, జిమ్ గారు ఉన్నారు, అసలు సూర్యకాంతం గారి లాంటి ఒక లైవ్లీనెస్ ఇవాళ రేపులో హీరోయిన్ కాదు యాక్టర్స్ లెవెల్ దగ్గర లేదు సార్. తన స్క్రీన్ మీద వస్తే ఇంకో లెవెల్ కనిపించారు సార్, స్క్రీన్ మీద ఫ్లో ఆ కళ్ళద్దాలు సార్, ఆ కళ్ళద్దాలు ఎప్పటికీ రెజిస్టర్డ్ సార్, ఆ కళ్ళద్దాలు మర్చిపోలేరు ఆవులు, ఏంటా ఈ చీరలా అనుకుంటూ మొత్తం అనమాట. ఎప్పుడైనా కలిసారా మీరు? లేదు సార్, ఆ అదృష్టం దొరకలేదు. అంటే నేను ఐ థింక్ నాన్నగారి ద్వారా ఎప్పుడు వెళ్ళలేదా మీరు? లేదు సార్, నాన్నతో అంటే అప్పటికి సినిమాలో నాకు ఇంట్రెస్ట్ వచ్చేసరికి కొంచెం ఇంకా పీరియడ్ అయిపోయింది అనమాట. సో అప్పటికి నేను లైవ్లో కలిసింది బాలకృష్ణ గారు, నాగార్జున గారు, తర్వాత మహేష్ బాబు గారు, తర్వాత మన పూరి జగన్నాథ్ గారిని, వీళ్ళందరినీ లైవ్లో కలిసి మాట్లాడడం ఒక ఛాన్స్ దొరికింది. అండ్ బాలకృష్ణ గారు ఇంటికి వస్తూ వెళ్తుంటారు కూడా అప్పుడప్పుడు, బికాస్ తన ఆల్మోస్ట్ అంటే నన్ను వచ్చి ఏంట్రా ఏంటుంది ఇంట్లో బాగా తీసుకెళ్ళి కిచెన్లో తీసుకెళ్ళంటారు సార్. నాకైతే నాకు తిరగదు ఇదేంటి బాలకృష్ణ మా ఇంటికి రావడం ఏంటి ఇది చాలా అంటే అంత ఫ్రెండ్లీగా మూవ్ అయ్యారు అనమాట. డెఫినెట్లీ ఎస్ సార్, డెఫినెట్లీ. అప్పటి ఉన్న లిరిక్స్ ఇప్పుడు ఉన్న లిరిక్స్ తేడా, మీకు నచ్చిన లిరిక్స్ చెప్పండి. దేవదాస్ అన్ని పాటలు ఇష్టం సార్, నిజంగా చెప్పాలంటే ఎందుకంటే జగమే మాయ, జగమే మాయ అసలు అది ప్రతి మగవాడికి రాసిన పాట సార్. నన్ను అడిగితే ప్రతి మగవాడే ఎవరికైతే లవ్ ఫెయిలియర్ అయిందో వాడికి రాసిన పాట అది. అసలు దాంట్లాంటి ఒక క్లారిటీ, దాంట్లాంటి ఉన్న ఆ ఇమోషన్ ఉంటుంది కదా సార్, అంటే ఎప్పుడు విన్నా కంట్లో నీళ్ళు పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే మీరు అక్కడ వెళ్ళిపోతారు, మీ మీ లవర్ ఎవరుందో అది, అంటే మీ ఎక్స్ లవర్ వెళ్ళిపోయింది మీ జ్ఞాపకం వస్తుంది అన్నమాట. ఆ పాట అంటే మొత్తం అలా కూర్చొని ఒక ఒక మనిషిని ఎంత హ్యాపీగా ఉన్నా ఒక సాడ్ ఫేస్ తెచ్చిన ఒక సాంగ్ అది సార్. ప్రస్తుత కాలంలో అవును సార్, అంటే ఇప్పుడు లోపల ఉన్న బీట్స్ డుప్పు 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 ఎక్కువ కానీ ఎక్కువ వినపడుతుంది, అదే ఎక్కువ వినపడుతున్నారు. కానీ పాటలు అంటే బాగా రెజిస్టర్ంటే బోల్డ్ ఉన్నాయి సార్, అసలు అంటే మంచి పాటలే అన్ని. బట్ మీ ఏజ్ గ్రూప్ లో చాలా పాటలు మీకు జ్ఞాపకం ఉంటాయి కదా? అవును, అంటే నా సినిమా పాటలు రెండు మూడు జ్ఞాపకం అదే పాటతో పాటలు వచ్చాయి కాబట్టి. బట్ యా, మన రాధాన్ గారు వేశారు కదా అర్జున్ రెడ్డి సినిమాకి, దాంట్లో ఒక లవ్ ఫెయిలియర్ సాంగ్ ఉండేది, అది బాగానే ఉండేది. తెలిసినే నేను నీ నవ్వు కాదని అవన్నీ బాగుండేది ఆ బీట్స్తో సహా, బట్ దాంట్లో మీనింగ్ ఉండేది లిరిక్స్, కుట్టి బీట్స్ కాకుండా మీనింగ్తో సహా ఇట్ వాస్ నైస్ సాంగ్, బాగుండేది విన్నానికి. ఫస్ట్ సెలబ్రిటీ క్రష్, ఫస్ట్ ఇష్టమైన యాక్టర్ చెప్పండి. అయ్యో, అండ్ మోస్ట్ రీసెంట్ అది కూడా చెప్పండి, రెండు కలిపి చెప్పండి. ఫస్ట్ దేవో శ్రీదేవి గారు సార్. ఓ వండర్ఫుల్, శ్రీదేవి గారు కన్నా సౌందర్య గారు, ఇద్దరు ఇద్దరు కాంపిటీషన్ అన్నమాట.
ఇద్దరికే ఎప్పుడైనా అంటే బా చూస్తేనే అంటే సిగ్గుపడుతూ ఉంటావు కదా సార్. మా అమ్మ నన్ను ఎక్కిరించేది అనమాట, టీవీలో వస్తారని వాళ్ళకి నీళ్ళు కనిపించకూడదు నువ్వు ఎందుకు సిగ్గుపడుతున్నావు అంటే, మా ఎల్లమ్మ నాకు అదలా ఉంది చూస్తేనే ఏదో అంటే ఎక్స్ప్లెయిన్ చేయలేని ఫీలింగ్ సార్. ఫిఫ్టీన్ ఇయర్స్కి అంటే ఫస్ట్ టైం చూస్తున్నా ఇంత అందం అసలు ఏంటిది నాకు అర్థం అవ్వలేదు. అండ్ ఇవాళ రేపులో చూస్తే బోల్డ్ మంది ఉన్నారు సార్, మన నయనతారా మ్యామ్ చాలా బాగుంటారు, అందరూ ఉంటారు చూడడానికి, మన కీర్తి సురేష్ గారు, తర్వాత సాయిపల్లవి గారు, వీళ్ళందరూ అంటే బ్యూటిఫుల్ అనమాట చూడడానికి, కంటి లైక్ ఎప్పటికైనా చూస్తూ ఉండిపోతుంది. సేమ్ టైం వండర్ఫుల్ యాక్షన్ కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది, అసలు చాలా లైవ్లీగా ఉంటారు. ఒక్కొక్కప్పుడు మనం మహారాణి సావిత్రిని గుర్తిస్తుంటాం, సౌందర్య గారు. ఎస్ డెఫినెట్లీ సౌందర్య గారు అయితే మనం చెప్పే అక్కల అసలు బ్యాడ్ లక్ అనుకోండి మన ఇండస్ట్రీకి, తన లాంటి ఒక మంచి యాక్ట్రెస్ని మనం కోరుకున్నాం అనేసి. బట్ అంటే చెప్తారు కదా దేవుడికి ఇష్టం వాళ్ళని త్వరగా పిలిచేసుకుంటాను అనేసి, అంతే అలా అనుకోవాలి తప్పదు. సరే మీరు రోజు ఎలా స్టార్ట్ చేస్తారు, మీరు లేచిన వెంటనే ఎలా స్టార్ట్ చేస్తారు మీరు? లేచిన వెంటనే ఫస్ట్ పామ్ని ఇలా పెట్టుకుని ఒక ప్రేయర్ సార్, రోజుకి ఫస్ట్ స్టార్ట్ అయ్యేది పడుకునే ముందు ఒక ప్రేయర్ చెప్పడం అది మ్యాండేటరీ. అది నా పెంపకం అనొచ్చు, నా ఓన్ ఇది అనుకోవచ్చు, బట్ స్టార్ట్ విత్ ప్రేయర్. తర్వాత వెళ్ళి స్నానం చేసేయడం, రోజుకి ఐ వేకప్ బై 5:15 ఎప్పుడు చేస్తాను, లేచి కొంచెం చిన్న ప్రేయర్ 5-10 మినిట్స్ ప్రేయర్ చెప్పుకొని స్నానం చేసేసి పళ్ళన్నీ తోముకొని వచ్చి లైట్గా స్మాల్ బ్రేక్ఫాస్ట్ ఏదైనా, జిమ్ కమ్ బ్యాక్, తర్వాత డాన్స్, అంటే వచ్చి బ్రేక్ఫాస్ట్ ఏదైనా చేసి బాగా 1-2 అవర్స్ గ్యాప్ ఇచ్చి, తర్వాత డాన్స్ క్లాస్, తర్వాత వచ్చి మళ్ళీ లంచ్ అని చేసి 3 అవర్స్ రెస్ట్, తర్వాత ఫైట్. 3 అవర్స్ తీసుకుంటారు? 3 అవర్స్ తీసుకోవాలి సార్, లేకపోతే ఈ మొహం ఎంత బాగా కనిపించదు స్క్రీన్లో. వాట్ ఈస్ ది బెస్ట్ థింగ్ దట్ హ్యాపెన్ టు యూ దిస్ మంత్? ఈ నెలలో మంచిది ఏమి జరిగింది మీకు ఈ నెల, ఈ డిసెంబర్ నెలలో ఈ రోజు వరకు? గ్రేటెస్ట్ ఏంటంటే మా ఆడియో లాంచ్ ఆర్జీవీ సార్ రావడం, అసలు అది ఐ కాంట్, నాకు వర్డ్స్ లేవు సార్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అంటే శబ్దాలు రావట్లేదు, తిరగట్లేదు, అంటే ఇది అసలు అది గ్రేటెస్ట్ ఫీలింగ్ నాకు. అండ్ మన విక్టరీ వెంకటేష్ గారిని కలవడం కానీ, మన సురేందర్ రెడ్డి గారిని కలవడం కానీ, మన శివాజీ రాజా గారు కలవడం కానీ, అశోక్ కుమార్ గారిని, కళ్యాణ్ గారిని కలవడం కానీ, నేను అనుకోలే ఇంత పెద్ద పెద్ద వాళ్ళని లైక్ ఇంత చిన్న స్విమ్మింగ్లో మెమరబుల్. అవును సార్, అసలు కలిసి చేయించి నా పేరు చెప్పారు సార్ వాళ్ళు, నాకు అదే అసలు వా అనిపించింది. నా పేరు మీకు ఎలా తెలుసు అంటే చెప్పి, మీరు పేరే కదా ఉంది రాజు, మీ నానే చెప్పాడు అంటే ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న. మీ ఫేవరెట్ గేమ్ ఏంటి బాబు? ఫేవరెట్ గేమా సార్? ఫుట్బాల్ సార్. ఫుట్బాల్? ఎస్. అంటే మీరు కాలేజీలో ఉన్నప్పుడు, స్కూల్ స్కూల్లో డిస్ట్రిక్ట్ ఆడాను, పెద్ద పెద్ద కప్పులు ఏం తీసుకున్నాను, అదే డిస్ట్రిక్ట్ కి 2 కప్పులు వచ్చేసాయి. ఎస్ సార్. అచ్చా, డిస్ట్రిక్ట్ కి 2 కప్పులు ఆడాను, దాని తర్వాత అంటే స్కూల్ అంతగా ప్రమోట్ చేయలేదు, ఎందుకంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఏమన్నా స్పాన్సర్ చేస్తారా నేషనల్ గేమ్స్ కి? దాని తర్వాత ఇంట్రెస్ట్ ఆ సినిమా పిచ్చి వచ్చింది. ఓహో, ఇందులోకి వచ్చేసాను. మన బ్లడ్ అప్పటి నుంచి స్టార్ట్ అయింది కదా. 14 వరకు ఫుట్బాల్ అని ఆడుతుండే అనమాట, 9 ఏళ్ళ నుంచి 9-14 వరకు, 5-6 ఏళ్ళు. తర్వాత 15 వచ్చేసరికి సినిమా అనేది తెలిసిపోయింది, సో దీంతో ఇంకా కాన్సన్ట్రేట్ చేయాలనేసి, ఎందుకంటే చదువుకొని ఇవన్నీ చేస్తే అంటే వాళ్ళకైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి చెప్పట్లే, ఇది నా ఓన్ ఒపీనియన్ అనమాట. నా ఓన్ థాట్ ఏంటంటే ఒక ఇంజనీర్, నేను ఇంజనీరింగ్ బేసిక్లీ సార్, బీటెక్ ఫినిష్ చేసుకున్నాను. ఎక్కడ చేశారు? ఎస్ఆర్ఎం నుంచి సార్, చెన్నైలో. 2000 సార్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్. ఐ వాస్ ఏంటి డిస్టింక్షన్ హోల్డర్ అనమాట, 78-79% ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇన్స్ట్రుమెంటేషన్, అంటే బేసిక్ సర్జికల్ ఎక్విప్మెంట్స్ అన్ని. అది వచ్చాక నాకేంటి అర్థం ఏంటంటే, అందరూ ఫాలో అవుతే ఐ కెన్ ఆ ఫీల్డ్ ఉట్టి వెళ్ళొచ్చు నేను, నేను ఐ విల్ బి నోన్ యాజ్ అన్ ఇంజనీర్. కానీ ఇక్కడ వస్తే యాజ్ అన్ యాక్టర్ డాక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, పైలట్ అవ్వచ్చు, మిలిటరీ అవ్వచ్చు, ఏదైనా. ఒక సినిమాలో మిలిటరీ మ్యాన్, ఇంకో సినిమాలో నేను ఒక కుక్, ఇంకో సినిమాలో చూస్తే ఒక రాజుని, ఇంకో సినిమా దిగారు ఇంతవరకు. ఎస్ డెఫినెట్లీ. ఇంతవరకు మంచి కాంప్లిమెంట్ మీకు ఏమొచ్చిందండి? అసలు మంచి కాంప్లిమెంట్, గ్రేటెస్ట్ కాంప్లిమెంట్ వచ్చింది ఏంటంటే మన 40 ఇయర్స్ హృది గారి నుంచి సార్. అంటే తను ఏం చెప్పారంటే, సినిమా ఫస్ట్ టైం వచ్చిన సినిమా వాళ్ళకి అనిపించలేదురా, కెమెరా పెట్టే వరకు అంటే మామూలుగా హాయ్ సార్ పలించారు తిన్నారా గిన్నారా అడిగేవారు, అనుభవం కెమెరా పెట్టిన వెంటనే ఒక అంత 100 వాట్ లైట్ బల్బ్ లాగా జగ జగ జగగా మెరిచిపోయేవాడు అన్నాడు. అంతే నాకు, నాకు అది విని సార్ మీరా అంటున్నారు అనిపించింది. అంటే అంత ఎక్స్పీరియన్స్ దొరికింది డెఫినెట్లీ సార్. ఇంత అండ్ తను ఎంతమంది యాక్టర్స్తో పనిచేసి ఉంటారు సార్? 40 ఏళ్ళు అంటే బోల్డ్ మంది సార్. బాలకృష్ణ గారితో చేశాడు ఆయన, అందరూ సార్, ఇప్పుడున్న కొత్త హీరోలు అందరూ పాత హీరోలు అందరితో చేశారు ఆల్మోస్ట్. సో తన దగ్గర నుంచి అంత కాంప్లిమెంట్ రావడం, you feel happy? Yes, definitely very happy. What is one thing still you have from your childhood? Mee yokka chinnathanalo di manchi gnyapakam ante cheppandi. Chinnathanalo nunchi manchi gnyapakam, first time
అంటే మా నాన్న నా స్కూల్కి వచ్చి నాకు అవార్డు తీసుకున్నాను అనమాట. ఎప్పుడు అమ్మే వచ్చేది బేసిక్లీ, ఎందుకంటే నాన్న షూట్లో బోల్డ్ బిజీగా ఉండేది. సో నాన్నని అలాగే లేకపోయినా ఏడాదికి ఒక 2 నెలలు 3 నెలలు ఆ టైంలో, అంటే కంటిన్యూస్గా కాదు మొత్తం స్ప్లిట్ చేసి చూస్తే 2 నెలలు వచ్చేవారు ఇంటికి మొత్తం, అంటే కంటిన్యూస్ గ్రాప్ తీసుకుని మధ్య మధ్యలో అక్కడక్కడ. ఎక్కడ? చెన్నైలో. చెన్నైలో వచ్చా. ఏ స్కూల్? చిన్మయ విద్యాలయ సార్. చిన్మయ విద్యాలయ. వండర్ఫుల్ డిసిప్లిన్ యు మస్ట్ హావ్. ఓకే. అండ్ డెఫినెట్లీ అక్కడ ఫస్ట్ టైం నానేమో అంత 7th standard అనుకుంటున్నా, 7th standard 8th standard సరిగా తెలియదు సార్, 7th అనుకుంటా, 7th ఎస్ 7th standardలో లాస్ట్ అంటే ఫైనల్ ఒక నాటకం, అందులోనే ఫస్ట్ టైం నేను రాజాజీగా నాటకం వేస్తాను. సో రాజాజీగా వేస్తే వచ్చి నాటకం చూసి మొత్తం స్టేజ్ మీద వచ్చి స్పీచ్ ఇచ్చి వెళ్ళారు. అప్పుడు నాకు షాక్ అనమాట, ఇదేంటి అప్రిషియేషన్ ఫ్రమ్ డాడ్. అంటే ఐ నేను ఎక్స్పెక్టే చేయలేదు ఫస్ట్ వస్తారనేసి, ఎందుకంటే అమ్మ వస్తుంది అనుకున్నా బేసిక్లీ, అమ్మే వస్తాను అనుకున్నా, కానీ అమ్మ రాలే ఆ రోజు, నాన్న వచ్చారు. నేను నాన్న చూడగానే నాకు నర్వస్, ఈయన వచ్చాడంటారా, నా యాక్టింగ్ చూసి ఏంటంటాడో ఏమో ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు, ఫస్ట్ టైం కూడా చేస్తున్నావు సరే ఏదో చేసి పెడదాంలే అనేసి, దానికి నాకు ఫస్ట్ టైం స్టాండింగ్ ఓవేషన్ వచ్చింది సార్ నాన్న దగ్గర నుంచి. వెరీ గుడ్. ఎస్. వాట్ ఈస్ సంథింగ్ యూ కాంట్ డూ? సంథింగ్ దట్ ఐ కాంట్ డూ? ఏ చేయలేకపోతారు మీరు? హెవీగా అంటే నా కళ్ళు ఆపరేషన్ జరిగే వరకు కళ్ళదాలు లేకుండా చూడడం చాలా కష్టం బేసిక్లీ, ఇంత దగ్గర ఉన్నా కొంత కష్టం. ఓకే. అండ్ అదర్ దెన్ దాట్ ఇప్పుడు బేసిక్లీ మన యాస మార్చడం సార్, 8 భాషలు మాట్లాడతాను సార్. యా, సో తెలంగాణ యాస ఇంకొంచెం పికప్ చేసుకుంటున్నాయి ఇక్కడ వచ్చి. మన ఆంధ్ర స్టైల్ భాష కొంచెం ఈజీగా వస్తుంది, ఎందుకంటే ఇంట్లో మొత్తం మాట్లాడుతున్నాం కాబట్టి. ఈ యాస ఇంకా మాట్లాడి ఇంకా మన బేసిక్లీ మీరు మీ ఆడియన్స్ నన్ను హెల్ప్ చేస్తే డెఫినెట్లీ నేను నేర్చుకుని మీ తెలంగాణ యాసనే మీకు 100 వర్క్స్ ఇస్తాను అనమాట. ఎస్ డెఫినెట్లీ అదొకటి. అండ్ ఇంకోటి ఏది బాగా రాదంటే బాగా ఫాస్ట్గా బైక్ నడపరు రాదు సార్, భయం వస్తుంది. బైక్ అంటే వెళ్తే గాలి వెళ్ళిపోవాలి, కార్ వెళ్తుంది కానీ బైక్ బైక్ లేదు. బైక్ హైదరాబాద్ రోడ్ కష్టం అప్ అండ్ డౌన్. ఎక్కడైనా కార్ పర్లేదు సార్ కొంచెం, అంటే బైక్ ఒక 80-70 వచ్చేసరికి ఒక ఎక్కడ సేఫ్టీ లేదు, వద్దు తగ్గించేద్దాం తగ్గించేద్దాం, కంట్రోల్ ది స్పీడ్. అంటే ఎలా అంటే వెనకాల అమ్మాయి కూర్చున్నా ఎగరుతున్నమాట, 60A 50A నువ్వు కావాలంటే ఆటో పట్టుకుని వెళ్ళు, నేను బైక్ ఇలాగే తోలుతా అంట అనమాట. ఎందుకంటే బోల్డ్ నా ఫ్రెండ్స్ లైక్ అమ్మాయిలు కూర్చుంటే ఇంకా స్పీడ్ పెంచేస్తారా? నేను తగ్గించేస్తాను, కార్లు అయితే పర్లేదు పక్కన కూర్చుంటది కదా, ఏదైనా అయితే కార్కే వద్దు నాకు. సో ఎందుకంటే నా ఉన్న ప్రొఫెషన్ కి లైట్ గా ఇంత ఇది డామేజ్ అయినా లైఫ్ వేస్ట్ అయిపోతుంది. వెరీ 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 కేర్ఫుల్. ప్రతి వాళ్ళకి ఒక చిన్న వయసులో 10, 12, 13 సంవత్సరాల్లో నేను ఇది కావాలి అనుకుంటారు. మీరు ఏమనుకున్నారు 12 సంవత్సరాల వయసులో? 10 సంవత్సరాల వయసులో నేనే 12 సంవత్సరాల వయసు, అదే 12 సంవత్సరాల వయసులో ఏది పని చేయకుండా ఫ్రీగా అన్ని దొరకాలనుకున్నా, ఇలా కూర్చొని వీడియో గేమ్ ఆడుతుంటే డబ్బులు వచ్చేయాలి అంతే, జగజగజగా ఈజీగా. దాని తర్వాత అర్థమైంది అలా కూర్చుంటే ఎప్పటికీ అక్కడే కూర్చోపోతాం, ఎక్కడికి వెళ్ళాం అనేసి. సో అది ఆశ ఉండేది, అంటే వీడియో గేమ్ టెస్టర్లనే ఉంటారు ఫస్ట్, ఇప్పటికీ ఉన్నారు బోల్డ్ మంది. నైస్ గా రెవెన్యూ బాగుంటుంది, ఎర్నింగ్ బాగుంటుంది, అంటే అబ్రాడ్ అనమాట. మీరు బయటకు వచ్చిన పర్సులు ఎంత పెట్టుకుంటారు? బయటకు వస్తే పర్సులో అలా లేకపోయినా మినిమం 200-300 ఇన్ చేంజ్ ఉంటుంది సార్, ఎందుకంటే ఎక్కడైనా సిగ్నల్ దగ్గర ఆగితే ఇవ్వచ్చు, డెఫినెట్లీ ఇవ్వాలి వాళ్ళకి. కార్లు వెళ్తాం కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి, కార్డ్స్ ఉంటాయి, కార్డ్స్ ఉంటాయి సార్. ఇప్పుడు ఎక్కడ పెడితే మొత్తం ఇప్పుడు ఏంటి డిజిటల్ ఇండియా అయిపోయింది కదా సార్, ఎక్కడ వెళ్ళి క్యాష్ కూడా సరిగా అక్సెప్ట్ చేయట్లేదు, మధ్యలో క్యాష్ లేకుండా 500-1000 రూపాయలు మనం కష్టపడ్డాం కదా సార్. అక్కడ బాడీ బాగా మెయింటైన్ చేస్తున్నారు, ఎక్సర్సైజ్ చేస్తారు బేసిక్లీ. ఎక్సర్సైజ్ ఏమో ఒక బాడీకి 45% అంటే డైట్ 55% సార్. మీరు లోపల ఏం చేస్తారో దాని ప్రకారంగా బాడీ మారుతుంది. మీరు లోపల ఉన్న చెత్తన్ని వేసి బాడీ బాగా ఉండాలంటే కాదు, ప్లీజ్ ఎక్స్పెక్ట్ చేయకండి. బాగా ఉండాలంటే టైంకి తినండి. ఇది నేను ఒక చిన్న సజెషన్ ఇచ్చేది అందరికీ ఏంటంటే ఒక టైంకి తినండి, ఒక రొటీన్ మెయింటైన్ చేసుకోండి. రొటీన్ బోర్ కొట్టే రొటీన్ కాదు, లేచి ఆఫీస్ ఇది అలా కాదు, ఒక మామూలు రొటీన్ ఏదైతే మీ లైఫ్ స్టైల్కి ఈక్వల్గా ఉంటుందో అది మెయింటైన్ చేసుకోండి. చేస్తే లేటర్ ఇప్పుడు మీకు ఏం ప్రాబ్లం రాదు, లేటర్ మీకు కర్ర లేకుండా నడవడానికి మీరే మీరు సహాయంగా ఉంటారనమాట, అంతే. ఈ పర్సనాలిటీ తోటి. ఎస్ సార్. ఏజ్ వెన్ యువర్ ఫస్ట్ కిస్డ్? అమ్మో, ఏజ్ అనే ఫస్ట్ కిస్టా 16 అనుకుంటాను సార్. 16? అచ్చా, వెరీ గుడ్. 16. ఐ సీ. నా బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ నా పంచువాలిటీ సార్. అండ్ లోపల ఏది ఉందో స్ట్రైట్గా చెప్పడం, వెనకాల మాట్లాడడం. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే. ఎస్, ఓపెన్, డెఫినెట్లీ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే. మీరు వీకెండ్ ఎలా ప్లాన్ చేస్తారు? వీకెండ్ బేసిక్లీ ఒక ఏంటంటే ఎక్కడైనా వెళ్ళి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్కౌట్ ట్రై చేయడం కానీ, లేకపోతే ఎక్కడైనా ఒక అడ్వెంచర్ స్పోర్ట్కి వెళ్ళడం కానీ, లేకపోతే ఫ్రెండ్స్తో
ఎవ్రీ వీకెండ్ ఫ్రెండ్స్తో హ్యాంగ్ అవుట్ అవడం ఎందుకు కుదరదు, ఎందుకంటే సమ్టైమ్స్ నేను ఉండను, కొంత సమ్టైమ్స్ వాళ్ళు ఉండరు. అలా ఎప్పుడైనా కుదిరితే ఒక మంచి జాగా, ఒక బీచ్ పక్కన మంచి షాక్ తీసుకుని అక్కడ ఉండి ఓ వన్ డే వాళ్ళతో స్పెండ్ చేసి వచ్చి ఇంట్లో. అండ్ ఎవ్రీ సాటర్డే సాటర్డే రీసెంట్గానే హ్యాబిట్ కల్టివేట్ అయింది అన్నమాట. లాస్ట్ 3 మంత్స్ నుంచి గోశాలకు వెళ్ళి ఆవులకి అన్నం పెట్టడం, ఇది పెట్టడం. అండ్ బీద వాళ్ళకి సార్, ఆవులు అయితే బీద వాళ్ళని చెప్పలేం, ఆవులకైతే ఆ టైంకి తిండి కావాల్సిన వాళ్ళకి తిండి పెట్టే ఒక ఛాన్స్ స్టార్ట్గా కల్టివేట్ చేశాను ఎవ్రీ సాటర్డే. వెరీ గుడ్ హ్యాబిట్. థ్యాంక్ యూ సార్. అదర్స్ షుడ్ ఆల్సో ఇన్కల్కేట్ దిస్ హ్యాబిట్. డెఫినెట్లీ. థ్యాంక్స్ బాబు గారు.